వజ్రం ఖరీదైన నవరత్నాలలో ఒకటి. భూమి మీద సహజంగా లభించే అత్యంత కఠినమైన పదార్థం కూడా వజ్రమే. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాల పాటు అత్యధిక ఉష్ణోగ్రత పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించటం వల్ల ఏర్పడుతుంది. ఫ్యాషన్ మార్కెట్లో వజ్రాలకు డిమాండ్ ఎక్కువ, దీంతో సహజ డైమండ్లను వెలికితీసి సానబెట్టేందుకు సుదీర్ఘ సమయం పడుతుండటంతో కృత్రిమంగా వజ్రాల తయారీ ఊపందుకుంటోంది. అయితే దీనికి కూడా కొన్ని వారాల సమయం పడుతుంది. అందుకే దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఓ సరికొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. ప్రత్యేకమైన ద్రవలోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేస్తున్నారు. ఈ కొత్త పద్ధతి ఇప్పటివరకు అవసరమవుతున్న భారీ పీడన ప్రక్రియను నివారించనుంది. పారిశ్రామిక అవసరాల కోసం వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్కు చెందిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ద్రవలోహంలో కార్బన్ అణువులను కలపటం అనేది కొత్త ప్రక్రియ కానప్పటికీ ఇప్పటివరకు ఇందుకోసం భారీ పీడనాన్ని ఉపయోగించాల్సి వచ్చేది. కానీ కొత్త విధానంలో గేలియం, ఐరన్, నికెల్, సిలికాన్లను మిథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి వ్యాక్యూమ్ ఛాంబర్లో అత్యంత వేగంగా వేడి చేస్తారు. దీనివల్ల కార్బన్ అణువులు ద్రవలోహంలో పారదర్శక స్ఫటికలుగా మారతాయి. కేవలం 15 నిమిషాల్లోనే డైమండ్ సీడ్స్ తయారవుతాయి. అలా మొత్తంగా 150 నిమిషాలకు వజ్ర ముక్కలు ఏర్పడతాయి. వివిధ రంగాలకు అవసరమైన వజ్రాల ఉత్పత్తి పద్ధతిని ఈ టెక్నిక్ సమూలంగా మార్చేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.